హాయ్, వెల్కమ్ టు చరణి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో అప్లోడ్ చేసి. చాలామంది చాలా మెసేజెస్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ. అసలు ఏంటి చరణి, ఏంటి ఏంటో చూస్తుంది అనుకుంటున్నారా? నేను రీసెంట్గా ఒక నర్సరీకి వెళ్ళానన్నమాట. చాలా రోజుల నుంచి ప్లాంట్స్ కొనుక్కుందాం, ఏవోటి పెడదాం ఇంట్లో అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సో ఈ కోవిడ్ తర్వాత కూడా బయటికి వెళ్ళడం చాలా తక్కువ అయిపోయింది. ఈ పెళ్ళిళ్ళ వల్ల చాలా బిజీ అయిపోయాను. సో ప్రశాంతంగా ఒకరోజు వెళ్దామని చెప్పి వెళ్ళానన్నమాట రీసెంట్గా నేను. సో అక్కడికి నేను లైవ్లో మీకు కనబడుతూ చేసిన వీడియో ఇదే అనమాట. చాలా రేర్ నేను మీ అందరికీ నేను ఏదైనా వీడియో చెప్పడం తప్ప ఇలా నేను చేస్తూ చూపించడం చాలా తక్కువ అనమాట. సో ఏంటి అంటే ఇక్కడ నేను ప్లాంట్స్ కొనుక్కుందామని నర్సరీకి వెళ్ళాను అనమాట. సో అక్కడ చాలా రకాల ప్లాంట్స్, అంటే అటు ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి. సో పర్టికులర్గా నేను ఒక అడ్రస్ అంటూ ఇవ్వలేదు దానికి. నేను ఒక రెండు మూడు అలా తిరిగి చూశాను, బట్ నాకు ఇందులో కొంచెం నచ్చాయి. అందుకని అవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అనమాట. ఏంటంటే వాటికి వాటర్ పోస్తూ అవి మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. చాలామందికి ఆ విషయం తెలిసిందే. దానికి చాలామంది పురుగులు ఉంటాయని, పురుగులు వచ్చేస్తాయి, కొంచెం ఇంట్లో పెడితే సన్లైట్ తగలపోతే బూజు పడతాయి అని రకరకాలుగా అనుకున్నారు అని అంటారనమాట. సో అలా కాకుండా ఇండోర్ ప్లాంట్స్ని అసలు ఎలా పెంచాలి, ఒకవేళ అవుట్డోర్లో పెడితే కూడా వాటికి ఎలాంటి టిప్స్ తో వాటిని బయట పెంచాలి, వాటికి ఎలాంటి మాన్యూర్స్ అవి అంటే ఏ మందులు వేస్తే పురుగు పట్టవు, అవన్నీ కూడా నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇదేంటి అని అంటే అసలు ఏ ప్లాంట్ చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి అనేది కూడా మనం ఒకటి డిసైడ్ అవ్వాలి. ఎందుకు అనంటే మనం పెట్టే ప్లేస్ను బట్టి చూసుకోవాలి, మనం గ్రో చేసే విధానం కూడా ఉంటుందన్నమాట. దాన్ని బట్టి కూడా ప్లాంట్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అనంటే చిన్న చిన్న పైనాపిల్ ప్లాంట్స్ అలా కూడా ఉన్నాయన్నమాట. అది వరకు అన్నీ పెద్ద పెద్ద చెట్లకే కాయలు ఉండేవి, బట్ చాలామందికి తెలుసో తెలీదో బోన్సాయ్ అనేదో అంటారనమాట. చూసారా నేను అక్కడ చూపిస్తున్నాను కదా, అక్కడ చిన్న కనిపిస్తుందా మీకు కాయలాగా? ఆ చిన్న చెట్టుకి మామిడికాయ కాసింది. నమ్ముతారా మీరు ఎవరైనా? చూడండి అదిగో ఆ చిన్న చెట్టుకి మామిడికాయ కాసింది అనమాట. వాటినే బోన్సాయ్ అని చెప్పి అని అంటారనమాట వాటిని. సో ఇలాగా చూసారా అసలు జనరేషన్స్ మారిపోతున్న కొద్దీ చెట్లు కూడా అలాగా. అదివరకు పెద్ద చెట్టు అయితేనే ఇయర్లీ వన్స్ మామిడికాయలు కాసేవి చెట్టుకి, కానీ ఇప్పుడు చిన్న చిన్న చెట్లు కూడా అలా మామిడికాయలు కాసేస్తున్నాయి అన్నమాట. అలాగా చాలామంది అలా ఇష్టపడతారు కూడా. కొంతమంది లేదు అలా పెద్ద చెట్టుకు ఉంటేనే బాగుంటాయని చాలామంది అనుకుంటారు. సో మీరందరూ ఏమనుకుంటున్నారు కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు ఆ చిన్న మామిడి చెట్టు నచ్చిందా లేదా అనేది. అండ్ ఇది కూడా ఒక ఇండోర్ ప్లాంట్ అన్నమాట. ఇదిని ఇండోర్లో పెట్టచ్చు, అవుట్డోర్ అనమాట. చూసారు అసలు ఎంత బాగున్నాయి ఆ ఫ్లవర్స్ అనేవి, చిన్న చిన్నగా ఉండి కరెక్ట్గా ఆ పెటల్కి మాత్రమే ఆ కలర్ వచ్చి మిడిల్లో అంతా వైట్ ఉండి, ఈ పార్ట్ ఇందాక నేను చూపించిందంతా అవుట్డోర్ ప్లాంట్స్ అనమాట. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్ అలా చిన్న చిన్నవి ప్లాంట్స్ అన్నీ ఇండోర్ ప్లాంట్స్ లాగా అలా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో నేను కొన్ని తీసుకున్నాను, వాటిల్లో ఏమేమి తీసుకున్నాను అవి వాటి గురించి కూడా నేను చెప్తాను. అసలు బేసిక్గా ప్లాంటేషన్ ఎలా చేయాలి అనేది కూడా నా ఫర్దర్ వీడియోస్లో మీకు ముందు చెప్తాను. సో ఇది చూసారు కదా ఇండోర్ ప్లాంట్, జస్ట్ ఏమీ ఫ్లవర్స్ ఏం రావు, జస్ట్ షో కోసం పెట్టుకుంటారనమాట ఇండోర్ ప్లాంట్స్ అనేది. అండ్ వాటి వల్ల వచ్చే అవి రిలీజ్ చేసే కొన్ని గ్యాసెస్ ఉంటాయి కదా, వాటి వల్ల మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అనమాట. అలాగా ఉంటాయి వీటి నేమ్స్, అవి కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అండ్ ఇవి ఎలా పెంచాలి అనేది కూడా చూపిస్తాను. సో జస్ట్ ఒక చిన్న టూర్ లాగా చేద్దాం, ఆ నర్సరీ అంతా మీకు కూడా చూపిద్దాం అని చెప్పి చేశాను. ఇప్పట్లో అందులోనూ ఇది వింటర్ సీజన్ కదా, స్టార్ట్ అయింది కాబట్టి తొందరగా మొక్కలు కూడా పెట్టగానే బతుకుతాయన్నమాట. ఈ ఎక్కువ సన్లైట్ కూడా ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మొక్కలు బతకడానికి కూడా మంచిదన్నమాట ఈ సీజన్ అనేది. బట్ పురుగులు అవి కూడా బాగా ఉంటాయి అన్నమాట. చూసారా ఈ చిన్న చెట్టుకి చిన్న చిన్న లీవ్స్తో భలే అనిపించింది నాకు. అండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది అన్నమాట నాకు ఆ నర్సరీ అంతా తిరుగుతూ అవన్నీ చూసుకుంటూ. నాకు చాలా ఇష్టం అన్నమాట. బేసిక్గా నేను బైపీసీ స్టూడెంట్ని, సో అందుకని నాకు నేను చదివింది కూడా బయోటెక్నాలజీ. సో అందువల్ల నాకు ఎక్కువ ప్లాంటేషన్ మీద వాటి మీద కొంచెం మంచి అవగాహన ఉందన్నమాట. సో అందుకని అవి ఎలా చేస్తే గ్రో అవుతాయి, ఎలా ఏంటి అనేది ఫస్ట్ నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. బట్ నాకు స్పేస్ లేనందువల్ల నేను పెట్టుకోవడం తగ్గించాను అన్నమాట ప్లాంట్స్ అనేది. సో అలాగా
లేదు, ఇప్పుడు కొంచెం ప్లేస్ వచ్చింది, నాకు పెట్టుకునే ఛాన్స్ వచ్చింది. సో అందుకని నేను రీసెంట్గా ఒక నర్సరీకి వెళ్ళి ప్లాంట్స్ తీసుకొని వాటిని ప్లాంట్ చేశానన్నమాట ఇంట్లో వీటికి వేసే. సో చూసారు కదా ఇవాళ వీడియో. థ్యాంక్ యూ. రేపు ఇంకో వీడియోతో మీ ముందు.